ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ క్రియేటివ్ కార్నర్. ఈరోజు నేను మీకు బాదుషా అండ్ మడత కాజా చేయడం ఎలా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. లెట్ సీ ద వీడియో. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకూడదు. మనం చపాతీ పిండి మేకింగ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం గోధుమ పిండి రోటీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపి ఉంచుకోవాలండి. దీన్ని ఒక 5 మినిట్స్ వెట్ క్లాత్ పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, షుగర్ సిరప్ రెడీ చేయబోతున్నాను. దానికి 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నానండి. అందులో 1/2 గ్లాస్ వాటర్, 1 షుగర్ సిరప్ రెడీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది మనం బాగా కలిపి పెట్టుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం కరిగేంత వరకు ఇలా ఫిట్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ ఎంత అండి కరిగేంత వరకు ఇలా మనం కలుపుతూ ఉండాలండి. షుగర్ మొత్తం కలిపి మనం తీగ పాకం, మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి, దానికంటే కొంచెం స్టిక్కీగా వచ్చేలాగా మన పాకం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ చిక్కబడకుండా మనం అందులో లెమన్ యాడ్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఫైనల్గా షుగర్ సిరప్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1/2 లెమన్ పిండుకుంటే చాలండి. మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం వెట్ క్లాత్ ఓపెన్ చేసి చూద్దాం. మన పిండి అయితే చాలా సాఫ్ట్గా చూడండి, ఎలా సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనకి బాదుషాకి ఎలా మేకింగ్ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం షుగర్ సిరప్ లో ఇలాచి వేసుకోవాలండి. నేనైతే 1 తీసుకున్నాను. మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇలా బాదుషా కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, కాజాల కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేస్తున్నాం. బాదుషాను తీసుకున్నాం, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా 2 సైడ్స్ బ్రౌనిష్ తో గోల్డెన్ కలర్ లో వస్తాయండి. అలా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ప్యాటర్న్ నీట్గా రాదు. ఫ్రెండ్స్, మన బాదుషాలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయండి. మనం తీసేసుకుందాం. ఎలా వచ్చాయో గోల్డ్ కలర్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బాదుషాలని. హైలో పెట్ట మనకి నీట్గా రావండి. మనం ఇప్పుడు చూడండి, బాదుషాలు అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. దీన్ని షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ముందుగా మనం కాజాల్ని చేసుకుందాం. అందులో
విధంగా వేసుకొని టూ సైడ్ సిరప్ కట్టేలాగా వేసుకోవాలండి. అటు ఇటు షుగర్ సిరప్ కట్టేలా వేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ షుగర్ సిరప్లోనే ఉంచాలండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయి, బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి. దీన్ని కూడా మనం తీసుకొని షుగర్ సిరప్ లో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మన బాజు షాల్ని, మడత కాజాల్ని రెండింటిని షుగర్ సిరప్ లో వేసి ఒక 4 or 5 మినిట్స్ సిరప్ లోనే ఉంచి తీసేయాలండి. మనకి జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతాయి బాదుషాలు కాజాలు. ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా అండ్ బాదుషా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.